హలో ఫ్రెండ్స్ టెక్ ఇన్ తెలుగు ఛానల్కి స్వాగతం ఈరోజు అడోబ్ ప్రీమియర్ ప్రోసీసీలో మన టాపిక్ సీక్వెన్స్ సెట్టింగ్స్ సో మనం ఫస్ట్ మనకు కావాల్సిన ఫుటేజ్ని ప్రాజెక్ట్ విండోలోకి ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ దాన్ని ఎడిట్ చేయడానికి మనం ఇక్కడ టైమ్ లైన్లోకి తీసుకొచ్చుకొని ఎడిట్ చేస్తామన్నమాట ఫుటేజ్ని సో మనం ఫుటేజ్ని టైమ్ లైన్లోకి తీసుకొచ్చుకోవడానికి ముందు ఒక సీక్వెన్స్ అన్నది మనం క్రియేట్ చేసుకోవాలన్నమాట సో ఇప్పుడు ఆ సీక్వెన్స్ అన్నది ఎలా క్రియేట్ చేసుకోవాలి వాటికి సంబంధించిన సెట్టింగ్స్ అన్ని ఎలా చేసుకోవాలి అన్నది చూద్దాం ఇక్కడ సీక్వెన్స్ని క్రియేట్ చేయడానికి షార్ట్ కట్ కంట్రోల్ ఎన్ సో మనం కంట్రోల్ ఎన్ ప్రెస్ చేయగానే సీక్వెన్స్ విండో ఇలా ఓపెన్ అవుతుంది ఒకవేళ లేదు అంటే ఇక్కడ పైన ఫైల్ ఫైల్లో న్యూ ఇక్కడ న్యూలో సీక్వెన్స్ అని ఉంది ఈ సీక్వెన్స్ని మనం సెలెక్ట్ చేసుకున్నా కూడా మనకి సీక్వెన్స్ విండో అన్నది ఓపెన్ అవుతుంది చూడండి ఇక్కడ మనకి బై డిఫాల్ట్గా కొన్ని సీక్వెన్స్ ప్రీసెట్స్ ఇచ్చిండ్రు మనకి సో ఇందులో మనకి ఏది కావాలనుకుంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఇక్కడ డీవీ పాల్ అని ఉంది ఈ డీవీ పాల్లో మనకి నాలుగు రకాల ప్రీసెట్స్ ఇచ్చిండు సో ఇప్పుడు మనం ఇక్కడ ఈ లాస్ట్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ వస్తుంది సో ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకునేది ఏంటంటే డీవి పాల్ దాని టైం బేస్ ఏంటంటే ట్వంటీ ఫైవ్ ఫ్రేమ్స్ పర్ సెకండ్ అలాగే దాని ఫ్రేమ్ సైజ్ వచ్చేసి సెవెన్ ట్వంటీ బై ఫైవ్ సెవెంటీ సిక్స్ అనమాట సో ఇలా రకరకాల ప్రీసెట్స్ ఇస్తారు మనకి ఇవన్నీ చూసుకొని మనకి కావాల్సిన ప్రీసెట్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అలాగే ఇక్కడ చూడండి రెడ్ కెమెరాకి సంబంధించి కూడా ఇక్కడ ప్రీసెట్స్ ఇచ్చారు మనకి టెన్ ఎయిటీ వన్ కే టూ కే త్రీ కే ఫోర్ కే ఇలా మనకి ఏది కావాలనుకుంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు ఇలా మనం సెలెక్ట్ చేసుకోగానే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ వస్తుంది సో ఈ ఇన్ఫర్మేషన్ చూసి మనకి ఏది సెట్ అవుతుందో అది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట సో మనకు కావాల్సిన ప్రిసెట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద సీక్వెన్స్ నేమ్ అని ఉంటుంది ఇక్కడ ఈ సీక్వెన్స్ నేమ్లో ఈ సీక్వెన్స్కి సంబంధించిన ఒక నేమ్ ఇచ్చుకోవాలి మనం ఇచ్చుకున్న తర్వాత ఓకే అని ప్రెస్ చేసామనుకోండి ఇక్కడ ఉన్న ఏవైతే వాల్యూస్ ఉన్నాయో వాటితో కలిపి ఒక సీక్వెన్స్ అన్నది క్రియేట్ అవుతుంది ఒకవేళ మనకి ఇక్కడ ఉన్నవి ఏవి వద్దు మనం సపరేట్గా క్రియేట్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ట్వంటీ ఫైవ్ ఫ్రేమ్స్ పర్ సెకండ్ ఉంది మనకి ట్వంటీ ఫోరే కావాలి లేదు ట్వంటీ నైన్ కావాలి అలాగే ఫ్రేమ్ సైజ్ ఇక్కడ సెవెన్ ట్వంటీ బై ఫైవ్ సెవెంటీ సిక్స్ అని ఉంది మనకి నైన్టీన్ ట్వంటీ బై థౌజండ్ ఎయిటీ కావాలి అలా మనకి కావాలనుకుంటే సపరేట్గా మనం వాల్యూస్ అన్నది ఇచ్చుకోవచ్చు అనమాట అది ఎలాగంటే ఇక్కడ చూడండి పైన సెట్టింగ్స్ అని ఉందా సో ఇక్కడ మనం ఈ సెట్టింగ్స్ అన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు నచ్చిన వాల్యూస్ని ఇచ్చుకోవచ్చు ఇంతకుముందు మనం ఇక్కడ ఈ సీక్వెన్స్ ప్రిసెట్లో డీవీ పాల్ని సెలెక్ట్ చేసుకున్నాం దానికి సంబంధించిన వాల్యూస్ అన్నీ ఇక్కడ వచ్చినాయి మనకి ఇక్కడ నచ్చినట్టుగా మనం వాల్యూస్ని చేంజ్ చేసుకోవచ్చు ఇప్పుడు వాల్యూస్ని ఇక్కడ చేంజ్ చేసుకోవడానికి ఇక్కడ చూడండి పైన ఎడిటింగ్ మోడ్ అని ఉందా మనకి నచ్చిన వాల్యూస్ని సెట్ చేసుకోవాలంటే కనుక ఇక్కడ కస్టమ్ అని సెలెక్ట్ చేసుకోవాలి లేదు అంటే ఇక్కడ దీంట్లో మనకి ఏవైనా నచ్చితే కనుక అది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు నేను కస్టమ్ అని తీసుకుంటున్నాను కస్టమ్ అని తీసుకొని ఇక్కడ టైం బేస్ అని ఉంది కదా సో ఈ టైం బేస్లో నేను ట్వంటీ త్రీ పాయింట్ నైన్ సెవెన్ సిక్స్ ఫ్రేమ్స్ పర్ సెకండ్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను అలాగే ఇక్కడ ఫ్రేమ్ సైజ్ వచ్చేసి సెవెన్ ట్వంటీ బై ఫైవ్ సెవెంటీ సిక్స్ అని ఉంది నాకు నైన్టీన్ ట్వంటీ బై థౌజండ్ ఎయిటీ కావాలి చూడండి నైన్టీన్ ట్వంటీ బై థౌజండ్ ఎయిటీ నెక్స్ట్ పిక్సెల్ ఆస్పెక్ట్ రేషియో ఈ పిక్సెల్ ఆస్పెక్ట్ రేషియోలో మనం స్క్వేర్ పిక్సెల్స్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట ఇలా స్క్వేర్ పిక్సెల్స్ని సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ చూడండి మనకి ఇక్కడ సిక్స్టీన్ ఇస్ట్ నైన్ అని వచ్చింది అలాగే నెక్స్ట్ ఇక్కడ కింద ఫీల్డ్స్ అని ఉంది ఈ ఫీల్డ్స్లో నో ఫీల్డ్స్ అని సెలెక్ట్ చేసుకోవాలి సో ఇక్కడ ఈ డిస్ప్లే ఫార్మాట్ అన్నది మనం పైన ఏదైతే తీసుకున్నామో అదే తీసుకోవాలి మనం నెక్స్ట్ ఇక్కడ ఆడియో ఈ ఆడియోకి సంబంధించి శాంపిల్ రేట్ ఫార్టీ ఎయిట్ థౌజండ్ హెడ్స్ని సెలెక్ట్ చేసుకోవాలి అలాగే ఈ ఆడియో డిస్ప్లే ఫార్మాట్ అన్నది ఆడియో శాంపిల్స్ని సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి వీడియో ప్రివ్యూస్ అని ఉంది కదా సో ఇందులో మనకి బై డిఫాల్ట్గా ఐ ఫ్రేమ్ ఓన్లీ ఎంపెగ్ అని వస్తుంది మనకి సో దీంట్లో కూడా మనకి కావాల్సినవి సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ నేను ఫ్రేమ్ ఓన్లీ ఎంపెగ్ని సెలెక్ట్ చేస్తున్నాను నెక్స్ట్ ఇక్కడ విడ్త్ హైట్ నైన్టీన్ ట్వంటీ బై టెన్ ఎయిటీ అలాగే ఇక్కడ చూడండి ఇక్కడ మాక్సిమమ్ బిట్ డెప్త్ మాక్సిమం రెండర్ క్వాలిటీ అన్నది మనం ఇక్కడ అన్చెక్ చేసి ఉంచాలన్నమాట అంటే ఈ ఈ బాక్స్లు ఏవైతే ఉన్నాయో వాటిలో ఏమి టిక్ పెట్టొద్దు దాని కింద కాంపోజిట్ ఇన్ లీనియర్ కలర్ అని ఉంది కదా అది టిక్ పెట్టి ఉంచాలి సో ఇదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ కింద చూడండి సీక్వెన్స్ నేమ్ అని ఉంది సో ఇక్కడ మనం ఈ సీక్వెన్స్కి నేమ్ అన్నది ఇవ్వాలన్నమాట నేను ఎగ్జాంపుల్గా డెమో అని ఇస్తున్నాను మనం ఓకే అని ప్రెస్ చేయగానే ఇలా మనకి సీక్వెన్స్ అన్నది క్రియేట్ అవుతుంది అనమాట సో ఇప్పుడు మనకు కావాల్సిన ఫుటేజ్ని మనం టైం లైన్లోకి తీసుకొని ఎడిట్ చేయవచ్చు సో ఇప్పుడు నేను నెక్స్ట్ మళ్ళీ ఒకసారి సీక్వెన్స్ విండోని ఓపెన్ చేస్తున్నా ఇప్పుడు ఇక్కడ ఈ సీక్వెన్స్ విండోలో చూడండి కొన్ని ప్రీసెట్స్ ఇచ్చిండ్రు కదా అలాగే ఇక్కడ మన పేరు మీద కూడా మనం ఒక ప్రీసెట్ అన్నది క్రియేట్ చేసుకోవచ్చు అనమాట మనకు నచ్చిన వాల్యూస్ తోటి ఒక ప్రీసెట్ని క్రియేట్ చేసుకోవచ్చు అదే ఎలా అంటే ఇక్కడ చూడండి సెట్టింగ్స్ అని ఉంది కదా ఈ సెట్టింగ్స్లో చూడండి మనకి ఇక్కడ నచ్చిన వాల్యూస్ని ఇద్దాము కింద లాస్ట్కి వస్తే లెఫ్ట్ సైడ్ చూడండి ఇక్కడ సేవ్ ప్రిసెట్ అని ఉంది సో ఇక్కడ మీకు నచ్చిన వాల్యూస్ని మీరు ఇచ్చుకోవచ్చు ఇక్కడ ఇచ్చుకొని సేవ్ ప్రిసెట్ అని కొట్టామనుకోండి ఇక్కడ ఒక నేమ్ అడుగుతుంది దీనికి మనకి నచ్చిన నేమ్ ఇచ్చుకోవచ్చు సో నేను టీటీ అని ఇస్తున్నాను సో ఈ టీటీ అంటే టెక్కిన్ తెలుగు ఇలా టీటీ అని ఇచ్చిన తర్వాత ఓకే అని ప్రెస్ చేసాం అనుకోండి చూడండి ఇక్కడ మనకి ఈ ప్రిసెట్స్లో కష్టం అని వచ్చి అందులో టీటీ అని ఒకటి రీసెర్ట్ క్రియేట్ అయింది మనం ఈ టీటీ అని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మొత్తం వస్తుంది మనకి చూడండి ఇది ట్వంటీ త్రీ పాయింట్ నైన్ సెవెన్ సిక్స్ ఫ్రేమ్స్ పర్ సెకండ్ నైన్టీన్ ట్వంటీ బై థౌజండ్ ఐటీ దీని ఫ్రేమ్ సైజు వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ వచ్చింది సో నెక్స్ట్ టైం మనం కొత్త సీక్వెన్స్ని క్రియేట్ చేయాలనుకుంటే డైరెక్ట్ మనం ఇందులోకి వచ్చి టీటీ అని సెలెక్ట్ చేసుకొని దానికి ఎడిట్ అని డైరెక్ట్ ఓకే కొట్టగానే మనకి ఇక్కడ కొత్త సీక్వెన్స్ అన్నది క్రియేట్ అవుతుంది సో మనం ప్రతిసారి వాల్యూస్ ఇవ్వాల్సిన అవసరం లేదన్నమాట వాటికి సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ అడవ్ ప్రీమియర్ ప్రో సీసీలో సీక్వెన్స్ సెట్టింగ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్